ఇద్దరు పాత్రలు కొమరం భీం కానీ అల్లు సీతారామం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. అంటే ఈ మధ్యన ఏ సినిమా పడితే ఆ సినిమా దాని గురించి మా మనోభావాలు దెబ్బతున్నాయి, మాయ దెబ్బతిన్నాయి ఇట్లా అంటూ ఉన్నారు కదా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అలా అంటున్న వాళ్ళకి మీరు సమాధానంగా ఏం చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ సినిమా ట్రైలర్ని ముఖ్యంగా 10 గంటలకు థియేటర్లో రిలీజ్ చేస్తామని చెప్పి, సాయంత్రం 4 గంటలకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తామని చెప్పి, 11 గంటలకే ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి రీజన్స్ ఏంటి? అసలు సంబంధం ఉందండి ఆ ప్రశ్నకి ఈ ప్రశ్నకి? ఇంకా ఇంకా ఎవరికి ఆలోచన రాకముందే మీరు ఆలోచన ఇచ్చేటట్టు ఉన్నారు సార్. ఎవరికి ఆలోచన రాలేదు, అందరూ హ్యాపీగా చూసారు, ఎవరికి ఆలోచన రాలేదు. ముందే మీరు ఫీడింగ్ ఇవ్వండి, మీరు ఏమేం చేయాలి, ఏమేం మనోభావాలు దెబ్బతినాలని మీరు వెళ్ళి ఫీడింగ్ ఇవ్వండి, అప్పుడు మేము ఆలోచించుకుంటాం దానికి ఏం చెప్పాలని. రాజమౌళి గారు, దిస్ ఇస్ రాజేష్ మన్నే అండి. సార్ రాజమౌళి గారు, తర్వాత ఏం అడిగారు? వన్ సెకండ్. హలో, అదంతా నాకు సంబంధం లేదండి, అంత సోషల్ మీడియా టీం ఉంది, ఆ సోషల్ మీడియా టీం ఉందరు వాళ్ళు పట్టుకోండి. బట్ యాక్చువల్గా 10 o'clock రిలీజ్ చేసి కొంచెం గ్యాప్తో అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నా అండి, 4 రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ మరీ టూ మచ్ క్లారిటీతో యూట్యూబ్లో వచ్చేస్తే డెఫినెట్గా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఉత్సాహంతో తీస్తారు, అది మనం ఆపలేం. అది మరీ క్లారిటీతో వచ్చేస్తే మటుకు కొంచెం ఎర్లీగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. బట్ 11 గంటలకే రిలీజ్ చేసేద్దాం అయితే ఏం పెట్టుకోలేం, అంత అంత క్లారిటీగా వచ్చేస్తాయని అని అనుకోలేదు. వచ్చేసరికి కొంచెం చూసి భయపడి 11కే వదిలేసాం. సార్ రాజమౌళి గారు, హలో, రాజేష్ మన్నే సార్. సార్ హలో, రాజమౌళి గారు సార్. రాజమౌళి గారు ఇక్కడ అడగండి, అడగండి. ఒక సెకండ్ సార్. ఇది ఫ్రెండ్షిప్ మీద అన్నారు కదా అండి సినిమా అంతా కూడా. జనరల్గా రియల్ లైఫ్లో కూడా ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్గా ఉంటేనే మీకు సినిమాలో కూడా ఎమోషన్లు బాగా అవుతాయి. అయితే మధ్యలో పాండమిక్ చాలా లాంగ్ అయింది సినిమా. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.